మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఇంప్రెస్ యొక్క కొత్త ఆప్షన్లని ఈ మాడ్యూల్లో శ్రద్ధగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఈ కొత్త మాడ్యూల్ ఇక్కడ ముగుస్తుంది. తరువాత క్లాస్లో మీరు ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు. తరువాత మీరు కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షకి హాజరు అవుతారు. ఇంటరాక్షన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఇంటరాక్షన్ ఆప్షన్ని స్లైడ్ షో జరిగేటప్పుడు ఉపయోగిస్తారు. దీనిలో అనేక ఆప్షన్లు లభిస్తున్నందున ఈ ఆప్షన్లని మీ అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్లలో మీరు స్లైడ్ షో స్పీడ్ని సెట్ చేయవచ్చు. మరియు స్లైడ్ షో జరిగేటప్పుడు లేక తరువాత స్లైడ్కి మారేటప్పుడు అప్లై చేసే సౌండ్ లిస్ట్ని తయారు చేయాలంటే స్పెషల్ ఎఫెక్ట్లని అప్లై చేయవచ్చు. మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ప్రెజెంటేషన్ సైజ్ని తగ్గించవచ్చు. మీ ఇమేజ్ ఫైల్ని కంప్రెస్ చేయవచ్చు. మరియు మీరు మీ ప్రెజెంటేషన్ని సారాంశాన్ని చూడవచ్చు. మనము స్లైడ్ డిజైన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ డిజైన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్ డిజైన్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీకు చెప్పిన పద్ధతిలలో దేనినైనా ఉపయోగించి మీ కంప్యూటర్ని మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఏమి నేర్చుకుంటారో చూద్దాము. ఈరోజు క్లాస్లో మీరు రిఫరెన్స్ టైమింగ్, కస్టమ్ యానిమేషన్, కలర్ రిప్లేసర్, ఏరియా, సమ్మరీ స్లైడ్, ఎక్స్పాన్స్ స్లైడ్, మాస్టర్ పేజ్, ప్రాపర్టీస్, టెంప్లేట్స్, హైపర్లింక్, గ్రిడ్, చార్ట్ మొదలైన ఆప్షన్లని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. మొదట 4 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేయండి. ప్రతి స్లైడ్ వేరువేరు డిజైన్లలో ఉండేటట్లు చూడండి. మొదటి స్లైడ్లో లేఅవుట్ నుంచి టైటిల్ స్లైడ్ లేఅవుట్ని ఎంచుకొని మరియు కంప్యూటర్ శిక్ష గురించి ఇచ్చిన పేరాని టైప్ చేయండి. తరువాత మీరు లైన్స్లో ఒకదానిలో బోల్డ్, ఇటాలిక్స్ మరియు ఫాంట్ కలర్ ఫార్మాటింగ్లని ఉపయోగించండి. మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ పైన క్లిక్ చేసి ఒక స్లైడ్ని పొందండి. ఇలా 4 స్లైడ్స్ని పొందండి. ఇప్పుడు మొదటి స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి స్లైడ్ డిజైన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్లైడ్ ఆ డిజైన్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు 2 స్లైడ్ పైన క్లిక్ చేసి ఇందులో కూడా స్లైడ్ డిజైన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ అయిన బాక్స్లో మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే స్లైడ్ డిజైన్ బాక్స్లో ఈ స్లైడ్ డిజైన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే 2 స్లైడ్కి వేరే డిజైన్ రావటం గమనించవచ్చు.
ఇలా వరుసగా మిగిలిన స్లైడ్స్కు వేరువేరు డిజైన్లను అప్లై చేయండి. ఇప్పుడు మొదటి స్లైడ్ లోపల క్లిక్ చేసి దాని లోపల ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసి బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత ఇటాలిక్స్ మరియు అండర్లైన్ ఆప్షన్ల పైన కూడా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ టెక్స్ట్ను మొత్తాన్ని సెలెక్ట్ చేసి పైన ఉన్న ఫాంట్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టెక్స్ట్ను ఫార్మాట్ చేయవచ్చు. మీ అందరూ మిమ్మల్ని చేయమన్న పనులని పూర్తి చేయగలిగారా లేదా? ఇప్పుడు మీ అందరూ అన్ని స్లైడ్స్లో కస్టమ్ యానిమేషన్ని అప్లై చేయండి. అప్పుడు మీ టెక్స్ట్ మీరు అప్లై చేసిన స్టైల్స్లో కనపడుతుంది మరియు మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్లు అన్నీ వేరే వేరే ఎఫెక్ట్లతో కనిపిస్తాయి. ఇలా చేశాక మీ టీచర్కు చూపించండి. కస్టమ్ యానిమేషన్ని అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ రెండవ స్లైడ్ పైన క్లిక్ చేసి ఒక డ్రాయింగ్ టూల్బార్లోని స్మైల్ ఫేస్ను సెలెక్ట్ చేసి మీ స్లైడ్ లోపల డ్రా చేయండి. ఇప్పుడు మూడవ స్లైడ్ను సెలెక్ట్ చేసి లేఅవుట్స్లో బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసి దీని లోపల కూడా ఇంకొక డ్రాయింగ్ని డ్రా చేసి తరువాత మీకు కుడి చేతి వైపు ఉన్న ప్రాపర్టీస్ ఆప్షన్లో ఏరియా ఆప్షన్లోని కలర్ ఆప్షన్లో మీరు గీసిన డ్రాయింగ్కు వేరే కలర్ను సెట్ చేయండి. నాలుగో స్లైడ్ను సెలెక్ట్ చేసుకుని బ్లాంక్ లేఅవుట్ను నాలుగవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత టైటిల్ లోపల క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీరు కావాలనుకున్న పిక్చర్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టైటిల్ బార్ లోపల మాత్రమే ఆ ఇమేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ను డిలీట్ చేయండి. ఇప్పుడు మీరు పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని పిక్చర్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లోని మీకు కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ స్లైడ్ లోపల ఆ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత కస్టమ్ యానిమేషన్ను క్లిక్ చేస్తే మీకు కుడి చేతి వైపున టూల్బార్ వస్తుంది. మీరు మొదటి స్లైడ్లోని టెక్స్ట్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్కు ఆ ఎఫెక్ట్ అప్లై అవటం గమనించవచ్చు. స్పీడ్ అనే దగ్గర మీడియంను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు రెండవ స్లైడ్లోని ఇమేజ్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్కు మీరు అప్లై చేద్దామనుకుంటున్న స్టైల్ను అప్లై చేసి తరువాత స్పీడ్ దగ్గర మీరు మీడియంను సెలెక్ట్ చేసి
ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మూడవ స్లైడ్లోని ఇమేజ్కు మీరు చేద్దామనుకుంటున్న ఎఫెక్ట్ను అప్లై చేయండి. ఇప్పుడు నాలుగవ స్లైడ్లో ఉన్న ఇమేజ్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోని ఎంట్రన్స్లోని మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత వెరీ స్పీడ్లో మీడియంను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్లోని స్లైడ్ షోను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో వస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న విధంగా మీ టెక్స్ట్, ఇమేజెస్, మీ స్లైడ్లోని కొత్త యానిమేషన్ ఆప్షన్లాగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ని ఇన్సెర్ట్ చేసి దానిలో ఏవైనా పిక్చర్లను ఇన్సెర్ట్ చేయండి మరియు వాటి ఫార్మాట్ని మార్చండి. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు కలర్ రీప్లేసర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు ఈ ఆప్షన్ని ఉపయోగించాక ఏం జరిగిందో చెప్పండి. ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేసి కొత్త స్లైడ్ను పొందండి. ఇలా పొందిన తరువాత ఈ స్లైడ్ను బ్లాంక్ స్లైడ్గా చేసి తరువాత డ్రాయింగ్ టూల్బార్లోని ఒక షేప్ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల డ్రా చేయండి. ఇప్పుడు పైన ఉన్న కలర్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి బిట్మ్యాప్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇమేజ్ను క్లిక్ చేసి పైన ఉన్న అవుట్లైన్ కలర్ను చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు నాలుగవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకుని ఇన్సెర్ట్ ఆప్షన్లోని టూల్స్ ఆప్షన్లోని కలర్ రీప్లేసర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పిల్లర్ను సెలెక్ట్ చేసి మీ ఇమేజ్లో ఉన్న కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. అది మొదటి బాక్స్లో వస్తుంది. ఇప్పుడు మీరు మొదటి బాక్స్ను క్లిక్ చేసి రీప్లేస్ విత్ అనే ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసి రీప్లేస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ ఉన్న ప్రదేశం మొత్తం ఇంకొక కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు అన్ని స్లైడ్స్లో స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయటంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ షో ఆప్షన్లోని స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ ట్రాన్సిషన్ టూల్స్ ఓపెన్ అవుతాయి. మీరు మొదటి స్లైడ్ను సెలెక్ట్ చేసి మీరు కావాలనుకున్న స్టైల్ను సెలెక్ట్ చేసి తరువాత స్పీడ్ దగ్గర నార్మల్ మీడియంను సెలెక్ట్ చేసి
సౌండ్ దగ్గర మీకు కావలసిన సౌండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత రెండవ స్లైడ్ను సెలెక్ట్ చేసి దీనిలో కూడా మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని స్లైడ్స్కు మీరు కావలసిన మోడిఫికేషన్స్ను చేసి తరువాత అప్లై టు ఆల్ స్లైడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత పైన ఉన్న స్లైడ్ షో పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీ స్లైడ్ షో మొదలవుతుంది. ఇందులో మీరు అప్లై చేసిన స్టైల్స్ మొత్తం ఒక్కొక్క స్లైడ్కి అప్లై అయ్యి స్లైడ్ షో ప్లే అవటం గమనించవచ్చు. తరువాత మీరు సమ్మరీ స్లైడ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి, మరియు ఈ ఆప్షన్ని ఉపయోగించాక ఏం జరుగుతుందో చెప్పండి. సమ్మరీ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగించటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న రెండవ స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత టైటిల్ బార్ లోపల స్మైలీ అని మూడవ స్లైడ్ లోపల టైటిల్ బార్లో ఏ డైరీ అని ఇలా టైటిల్స్ను టైప్ చేయాలి. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని సమ్మరీ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్స్లో సమ్మరీ స్లైడ్ యాడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సమ్మరీ స్లైడ్స్ను టైటిల్ స్లైడ్స్గా ఎలా చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఎక్స్పెండ్ స్లైడ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సమ్మరీ స్లైడ్స్ ఎక్స్పెండ్ అయ్యి టైటిల్ స్లైడ్స్ చూపించటం గమనించవచ్చు. మరొకసారి న్యూ స్లైడ్ని ఇన్సెర్ట్ చేసి మీ డెస్క్టాప్ నుంచి లేక మీ కంప్యూటర్లోని ఏదైనా డాక్యుమెంట్ నుంచి ఏదైనా ఇతర ఫైల్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చూపించండి. ఫైల్ అడ్రస్కి బదులుగా ఆ ఫైల్ పేరుని మీ స్లైడ్లో కనిపించేటట్లు చేయండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్లోని హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో పాత్ అనే దగ్గర క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ యొక్క లొకేషన్ ఇక్కడ రావటం గమనించవచ్చు. తరువాత మీరు మీ యొక్క ఫైల్కు పేరును కింద ఉన్న టెక్స్ట్ ఆప్షన్ దగ్గర టైప్ చేసి మీ యొక్క ఫైల్ పేరును ఆ పేరుతో పొందవచ్చు. ఇప్పుడు అప్లై బటన్ పైన క్లిక్ చేసి తరువాత క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన పేరుతో
మీ యొక్క ఫైల్ లింక్ అనేది మీ స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ పాత్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇంకొక ఫైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత టెక్స్ట్ దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి అప్లై బటన్ పైన క్లిక్ చేసి క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్ బాక్స్ను డిలీట్ చేసి మీ యొక్క టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సేవ్ ఆన్ డెస్క్టాప్ ఆప్షన్ సహాయంతో మీ ఫైల్ని ఎంఎస్ పవర్ పాయింట్లో సేవ్ చేయండి. ఎంఎస్ పవర్ పాయింట్లో సేవ్ చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని విజార్డ్ అనే ఆప్షన్ లోపల క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డాక్యుమెంట్ కన్వర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి దాని కింద ఉన్న పవర్ పాయింట్ డాక్యుమెంట్ను క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు పవర్ పాయింట్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేసి తరువాత మీరు ఇంపోర్ట్ ఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత నెక్స్ట్ బటన్ పైన ఇంపోర్ట్ ఫ్రమ్ అనే ఆప్షన్లో డాక్యుమెంట్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ని మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీద చూస్తే మీ ఫైల్ మీ డెస్క్టాప్ మీద ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ సైజ్, ఫైల్ లొకేషన్, ఫైల్ డేటా మొదలైన వాటి గురించి చెప్పండి. తరువాత మీ జవాబులు సరైనవో కావో వీడియో చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని ప్రాపర్టీస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో జనరల్ ఆప్షన్లో మీ యొక్క టైప్, ఫైల్ పేరు, టైప్, లొకేషన్, సైజ్ మరియు డేట్ ఆఫ్ మోడిఫైడ్ ఇలాంటి చాలా ఆప్షన్లు ఇందులో కనపడతాయి. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఈ క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంప్రెస్ యొక్క కొత్త ఆప్షన్లని రివైజ్ చేసుకున్నారు. మీ అందరూ తరువాత క్లాస్కి హాజరు కావాలి. తరువాత క్లాస్లో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షకి హాజరు అవుతారని మీకు తెలుసు. ఎవరైనా విద్యార్థి ప్రాక్టికల్ పరీక్షకి హాజరు అవ్వకపోతే
ఆ విద్యార్థి కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షని వ్రాయలేడు. మరియు కంప్యూటర్ శిక్ష అభివృద్ధి చేసిన ఈ వీడియోల ద్వారా కంప్యూటర్ల గురించి శ్రద్ధగా నేర్చుకున్నందున మీ విద్యార్థులందరికీ కంప్యూటర్ శిక్ష తరపు నుంచి మేము అభినందనలు తెలుపుతున్నాము. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు